మార్కెటింగ్ శాఖ మంత్రిగా వివిధ పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకులు మన ఆర్ఎల్ స్పెషల్ ఆఫీసర్ పిరంగి సార్ గారు, శ్రీ కృష్ణ నరసింహ సార్ గారు, అలాగే జడ్పీటిసి సభ్యులు అపర్ణ శ్రీకాంత్ గారు, అలాగే స్థానిక ఎంపీటిసి మేడం శ్రీ ఇందిరా మేడపంచ్ గారు గౌరవ మంత్రి వారిలోకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. మంత్రివర్గ గారికి బోకేత మరి విషయాన్ని ఇస్తున్నారు సార్. మరి అందరు మీ అందరు కలతా ఉన్నారు. మార్కం గజాన మహర్నిశం అనేకదంతం పాస్మహే దీపే జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత్రా మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే. సార్ థ్యాంక్ యూ సార్. కరకముల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం దీపో జ్యోతి పరబ్రహ్మ. స్థానిక సర్పంచ్ గారు అలాగే మహిళా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో అభయహస్తం కార్యక్రమంలో భాగంగా మరి వేదిక పైనటువంటి పెద్దలందరికీ ఒక చిన్న విన్నపం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ మేడం చేసినటువంటి మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, జడ్పీ సిఇఓ గారికి, ఎంపీపీకి మరియు ఎంపీటీసీలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 5 గ్యారెంటీ ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మంత్రి గారికి మరియు అసిస్టెంట్ కలెక్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లకి మరియు ఎంపీటీసీలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు పత్రికా మిత్రులకందరికీ నా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన సీఎం గారు రేపట్టినటువంటి ఈ ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అందరూ అంటే ఎవరికి ఎంకాడకుండా అందరూ ఖచ్చితంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందులో కొన్ని సందేహాలు ఉన్నాయి. రేషన్ కార్డు రెన్యూవల్ అప్లై చేసుకోవచ్చా లేదా అని కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు క్లారిటీ ఇస్తారు ఖచ్చితంగా. ఎవరు ఏం టెన్షన్ పడకుండా అందరూ, మనకి 2 డేస్ టైం ఉంటుంది వట్పల్లిలో కాబట్టి, అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకుని ఉన్న 6 గ్యారెంటీలను మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇలాంటి ప్రజాపాలన కార్యక్రమము ప్రజాపాలన అంటే సర్కారు ప్రభుత్వము ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల మనోభావాలని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, వారికున్న కష్టాలని వారికున్న అభిమతాలని కష్టాలని అర్థం చేసుకునేసి రాబోయే కాలం ఏ పథకం అయితే వారికి లాభదాయకంగా ఉంటుందో కాపాడుతుందో అలాంటి పథకాలని ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకురావాలి. అందులో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్లో ఆ 6 గ్యారెంటీల పైన ఆమోద ముద్ర వేయడము, ఆ క్యాబినెట్ ఆమోదించడము, ఆ తర్వాత ప్రధానంగా 2 అంశాలు ఈ 6 గ్యారెంటీల్లో. ఒకటి ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి తిరిగి నామకరణం చేయడము, 5 లక్షలు ఆరోగ్యశ్రీని 10 లక్షలకు తీసుకుపోవడము. ఆరోగ్యశ్రీ అంటే పేదవారికి సంబంధించిన
ఆరోగ్య భద్రత బాధ్యత ప్రభుత్వాలిది. ఏ ఆరోగ్యశ్రీ అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారో అదే ఆరోగ్యశ్రీని మళ్ళీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి. వైద్యం అందించేటప్పుడు ఆర్థికంగా నష్టం కాకూడదు అను సదుద్దేశంతోటి తిరిగి ఆ పడుకున్న ఆరోగ్యశ్రీని మళ్ళీ బలోపేతం చేసింది, పటిష్టం చేసింది ఈ ప్రభుత్వం. అదే రకంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం అని చెప్పేసి ఆ ఉచిత బస్ ప్రయాణం అనేది తెలంగాణ యావత్ తెలంగాణలో ఎక్కడ మహిళలు పోయిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఉచితంగా మీరు ప్రయాణిస్తారో లేదో నాకు తెలియదు, మహిళలందరూ కూర్చొని తిరుగుతున్నారా బస్సులలో? కోయస్తున్నారా జోగిపేట నారాయణ కేడు ఏమా లే కార్లలో పోతున్నారా? 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రాలేదు. ఓ ఈ సేవ ఉండే అప్లికేషన్ కి పైసలు కట్టాలి, దరఖాస్తులు తీసుకోవాలి అనే కార్యక్రమం ఉండే కానీ ప్రజలకు ముందు ప్రభుత్వం రావాలి, ప్రజలతో మమేక్యం కావాలి అనే ఆలోచన మళ్ళీ 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిగింది. ఈనాడు ఇదే ప్రభుత్వం మీ ముందుకొచ్చింది. వట్టిపల్లి గ్రామంలో మీ యంత్రాంగ ధనం ఉంది, జిల్లా యంత్రాంగ ధనం ఉంది, మీరు దరఖాస్తులు ఇచ్చారు. సుమారు నిన్నటి వరకు సంగారెడ్డి జిల్లాలో 2,50,000 దరఖాస్తులు లబ్ధిదారులు కౌంటర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. అంటే మేము ఊహించేది అనుకునేది ఏంటంటే 6వ తేదీ రేపు సాయంత్రం వరకు సుమారు ఇంకా 75,000 నుంచి 1,00,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే సంగారెడ్డి జిల్లాలో సుమారు 3.5 లక్షల దరఖాస్తులు రాబోతుంది ఈ సర్కారుకు. మన దగ్గర 21 గ్రామ పంచాయతీలో 15 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని విజయవంతంగా ఇంకా 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ మన మండలంలో సుమారు 10,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటికీ 10,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వము పరిశీలించి లబ్ధిదారులని న్యాయంగా ధర్మంగా అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి న్యాయం చేయాలి. ఈనాడు మళ్లీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి. ఇంద్రమ్మ పేరు మీద ఆనాడు ఎట్లయితే ఇల్లు కట్టిరు అదే రకంగా ఇంద్రమ్మ పేరు మీద ఇల్లు కట్టియాలి. పెన్షన్లే గాని లేదా గృహజ్యోతి గాని కరెంటే గాని ఇంటికి మహాలక్ష్మి గాని రైతు భరోసానే గాని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చెయ్యాలని చెప్పి ప్రభుత్వము దృఢ నిశ్చయంతో ఉంది. కనుక ఒక్కొక్కటి అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోతాము. దానికి తోడు ప్రధానంగా మన ప్రాంతంలో ఉన్న అధ్వానంగా ఉన్న రోడ్ల వ్యవస్థనే గాని మౌలిక సదుపాయాలే గాని వట్టిపల్లి రేపు ఇంకా పెరగాలి అంటే మీకు ఒక మంచి ఆసుపత్రులు అవసరం. ఈడ అవసరమా కాదా? రేపు ఓనర్ ఓనర్ మార్కెట్ రోజు కూడా నేనే తీసుకొచ్చిన ఊరువల్లే లేదు. మార్కెట్ రేటు పెరిగి వట్టిపల్లి జోగిపేటలో పెద్దగా అయింది, మార్కెట్ రేటు పెరిగింది. 5 లక్షల రూపాయలు ఎకరం ఉండే, ఈ రోజు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఎకరం అయిపోయింది. ధరలు పెరిగినాయి, మౌనంగా కూర్చుంటారు అంతేనా కదా? నా పక్కకు 10 ఎకరాలు భూమి ఉంది ఇలా లేదా? ఏం శంకర్ ఆలోచన చేస్తున్నా ఉన్నదా లేదని చెప్పి కనుక మనకి ఇక్కడ ఒక ఆసుపత్రి అవసరం ఉన్నది. రోడ్ మరమ్మతు చేయాలి, వట్టిపల్లి మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకురావాలి, రోడ్ వైట్నింగ్ చేయాలి. కానీ ఇప్పుడు కాలేజీ కావాలన్నా ఆసుపత్రి కావాలంటే నేనేమో తెలిసిందా ఆసుపత్రి అంట. అప్పుడు నేను మార్కెట్ ఉన్నప్పుడు ఏం కావాలి వట్టిపల్లి కంటే మార్కెట్ కావాలని తెచ్చిన. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి విద్యాశాఖ ఇస్తే కాలేజీ తీసుకొస్తా.
రుకమ కాలే పోతావు ఇది మనవన్న పోతా నేను కొడుకుపోతా అనుకున్నాను నేను వట్టిపల్లికి 108 కావాలి ఒక హాస్పిటల్ కావాలి ఓ డయాలసిస్ సెంటర్ కావాలి జజ్కి కాన కావాలి మళ్ళీ జోగిపేట సంగారెడ్డి నారాయణకేడ పోయేది అవసరం లేదు చుట్టుముట్టు గ్రామస్తులు అందరూ వట్టిపల్లికే రావాలి మళ్ళీ మా ఇంటిని మర్చిపోవాలి సరే అంత పోని కానీ ఓటమి గెలుపనే అదృష్టము ప్రజల నిర్ణయము దైవ నిర్ణయము ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం శాశ్వతంగా కొన్ని పనులు చేయాలి ప్రభుత్వము మన ప్రజలు ఎప్పుడు గుర్తించుకునేటట్టు మన వ్యవస్థ ఉండాలి మన సేవ ఉండాలి కనుక భవిష్యత్తులో వట్టిపల్లిని ఇంకా చాలా మనము అభివృద్ధి చేయాలి డెవలప్ చేయాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది అందరి సహకారము 10 ఏళ్ల తర్వాత తిరిగి మనము ప్రభుత్వమే కానీ పార్టీయే కానీ మళ్ళీ మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం కేవలం ఇది మీ గెలుపు మీ యొక్క ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతోటి తిరిగి నేను రాజకీయాల్లో 32 సంవత్సరాలు ఉన్న రాజకీయ ప్రస్థానము మళ్ళీ తిరిగి మీ మధ్యలోకి వచ్చినాను ఎప్పుడు మీ సేవ మీరు చేసిన అంకిత భావంతో నా గురించి కృషి చేసిన నా విజయం గురించి కృషి చేసిన ఎప్పుడు జీవితంలో మరవను రుణపడి ఉంటాను చెప్పడానికి కానీ ఎప్పుడు ఇది మన ప్రాంతము మనం అభివృద్ధి చేసుకోవాలి ఇంకేదైనా అంశాలున్నా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మీ సేవలో ఉంటాము ఏ దరఖాస్తులు అయితే మేము ఈరోజు స్వీకరించామో ఆ దరఖాస్తులకు న్యాయంగా అర్హత లబ్ధి పొందే వారికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో అర్హత ఉన్నదో వారందరికీ కూడా ఖచ్చితంగా మనము సేవ చేద్దాము మందులు చేద్దాము ఆ దిశగా మనం కృషి చేస్తాము మన ప్రాంత అభివృద్ధి కూడా మనం కృషి చేద్దామనే విషయాన్ని మీకు మెనవి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను దరఖాస్తుల స్వీకరణ కోసం మరి గతంలో ప్రజలకు ఏ పని ఉన్నా మీ సేవ చుట్టూ టీ సేవ చుట్టూ ఆన్లైన్ల చుట్టూ తిరిగి అలసిపోయి సొలసిపోయి వచ్చేది కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి భిన్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే జనం చేత జనం కొరకు జనం ద్వారా దరఖాస్తులు అనేటటువంటిది వాళ్ళ ఇంటికి వచ్చి స్వీకరించడం శుభ పరిణామం మరి మనందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం సార్ మరి ప్రజల పాలన సార్ వాళ్ళేమో 5 మంది ధన్యవాదాలు సార్ మరి అమ్మ అడగంది అన్నం పెట్టదు అంటారు కానీ మా వట్టపల్లి మండలానికి మాత్రం మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ తీసుకొచ్చి మేము అడిగందే తీసుకొచ్చి మరి ఇంత అభివృద్ధి చేశారు మరి ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటల్ నిర్మాణం కొరకు హామీ ఇచ్చి మాకందరికి నిజంగా వట్టపల్లి మండలం ప్రజలున్న అందరం కూడా ధన్యులం సార్ మీకు సదా ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం సార్ మరి ఏ రాత రాసిన కాగితం తనలో దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి సార్ మరి మీ నిర్ణయాలు మీరు చేసినటువంటి ఆలోచనలు మీ ముందు చూపు అనేటటువంటిది మీ పేరు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయేగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు సార్ ఒకరి తర్వాత ఒకరు రండి అమ్మా సార్ ఇక్కడ సార్ సార్ అలాగే మంత్రి గారికి ఏసి అందరు చూడండి కలెక్ట్
దీనివల్ల ఏది